చేస్తారు. కానీ ఈయన గెటప్ వేస్తే లేడీయే స్కిట్ చేసిందా అని అంటారు. ఇంతకీ లేడీలా మర్పించే ఆ కేడిని చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అయ్యగారు ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటది. మా అయ్యగారు వస్తున్నారు. అడుగో మహారాజు పులిలా కదిలాడు. అయ్యగారు రింగ్ పడిపోయి నేను తీస్తాను. అయ్యగారు మీరు ఎందుకు అయ్యగారు? ఏంట్రా నువ్వు పెట్టినది నారింగ? అయ్యగారు మట్టిపాలు అయిందండి, అది మీకు ఇస్తే అవమానం అండి. సార్ ఇలా కింద ఏది పడిపోయింది అది నాదే అండి. మట్టిపాలు అయింది, మట్టిపాలు అయింది అంటాం. మన కూడా ఇలాగండి, మా ఆవిడ పడిపోయింది. తర్వాత ఏం జరిగింది చెప్పండి. పడిపోయి తనకు దెబ్బతలు చచ్చిపోయింది. ఆహా, మళ్ళీ నేనే తీసుకెళ్ళి అనుకుంటారు అందరూ. ఏంటి అందరు ఒకేసారి పంచాయతీ పెట్టారు? అయ్యగారు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, అందుకని పంచాయతీ పెట్టామండి. ఈసారి అందరూ ఓట్లు ఎవరికి వేస్తున్నారు కనుక్కో. ఈసారి ఓట్లు ఎవరికి వేస్తున్నారు? అయ్యగారు నాకే అట. వాళ్ళు చెప్పింది నాకు. నాకే నాకేంటే నాకే అనుకున్నానండి. అంత లేదు కానీ మనకి ఈసారి ఎలక్షన్ లో ఆపోజిట్ గా ఎవరు నిలబడకూడదు. ప్లాన్ చేస్తాను నించుకుంటూ ఉండడం కోసం. ఏం చేసావు? ఎవడో నించుంటే కుర్చీ చేసేస్తా. చెప్పండి రా. పక్కూరు చెరువుకి వెళ్ళాం నీళ్ళ కోసం అని. ఆ నీళ్ళు ఇచ్చి చాలా చీప్ గా చూస్తున్నారండి. మనం ఇంకా మన ఊర్లో ఆల్రెడీ బోర్ వేసాం కదా. వెయ్యి అడుగులు వేసాం. వెయ్యి అడుగులు వేసాడు రాలేదా? రాలేదు. అదేంటి? ఆడు తాగేసి బోర్ ఎలాగేయకుండా అలా అడ్డం వేసాడు. అయ్యగారు మా నాన్న నాకు 30 ఎకరాలు పొలం ఇచ్చారండి. మీ ఇద్దరు అన్నదమ్ములు సమానంగా పంచుకుంటుంటే గొడవలు వస్తున్నాయండి. సిగ్గులేదురా మీకు? సిగ్గులేదురా? రేయ్ కైతలు తెప్పించరా. అయ్యగారు రేయ్ నీకు 10 ఆడుకో 10. ఇంకా 10 నాకు. తీర్పు కోసం నా దగ్గరికి వచ్చారు కదా. ఇంకేంటి సమస్యలు? మా నాన్న నాకు 4 ఇల్లులు ఇచ్చారండి. ఆ 4 ఇల్లు సమానంగా పంచుకుంటే గొడవ వస్తుందండి. నువ్వు 1 ఇల్లు తీసుకో, 8 ఇల్లు తీసుకుంటే 2 ఇల్లు నాకు ఇవ్వండి. అదేంటి 2 ఇల్లు మీకు ఎందుకండి? రెండో తీర్పు అందుకే 2. మా నాన్నగారు పోతు 5 కోట్లు అప్పెట్టాడండి. దానికి వాళ్ళు చిత్తమేంట్రా? సమానం సర్దుకుంట్రా? చెరుకో 50-50 తీసుకుని మిగతా 3 కోట్లు ఐగరికి ఇచ్చేయండి. 3 కోట్లు ఐగరికి ఇచ్చేయండి. ఇది కరెక్ట్ తీర్పు. ఎలా ఇస్తారా? ఏదైనా తీర్పు తీర్పే. కనీసం 8 గ్రెండ్ 7 గ్రెండ్ ఇచ్చి నాకు 1 ఇవ్వాలి కానీ 50-50 ఇచ్చి మిగతా తీర్చడం ఏంటి? మూడో తీర్పు కదా, అందుకే 3 కోట్లు మీకు ఇచ్చా. అంతేనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? మన ఊర్లో 4 రోజుల క్రితం ఒక అమ్మాయి దిగిందండి. 4 రోజులు దిగింది? నాకు కనబడలేదండి. మీకు కనిపించలేకుండా మేము కాపాడుకున్నాం జాగ్రత్తగా. ఆ అమ్మాయి మా కాడ ఆస్తి డబ్బులు అన్ని తీసుకుంటుందండి. ఊర్లో ఒక లేడీ దిగింది, చాలా డేంజరస్ గా ఉందండి. మొత్తం ఊర్లో పొలాలు ఆస్తులు రైడ్ చేసుకుంటుంది. సిగ్గులేదురా, మన ఊర్లో మగోళ్ళు అయ్యండి అమ్మాయి కోసం పొలాలు అయింది రాయడానికి. ఎవరు అమ్మాయిని ప్రవేశపెట్టండి. నేను కూడా కొంచెం ముదిరినట్టు నీ మంచి కాదు. ఈవిడే డేంజరస్ లేడీ. ఈవిడ మీ పేరేంటి? ప్రెసిడెంట్ అండి. గట్టిగా మీ పేరేంటి? సు రా వస్తున్నా. బి కదా నేను చేసే డి. ఏం చేసింది రా అమ్మాయి? ఆసులు రాయించుకుందండి. చెప్పింది నిజమేనా? అవును అని చెప్తున్నానండి. అవునా? అవునండి రాయించుకున్నాను. రాయించుకున్నావా? రాయించుకోవడం తప్పు కదా? నేను చేసిన తప్పే. తప్పు ఒప్పుకుంటున్నాను కనుక నా కోసం పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు. క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. మీరు ఏ శిక్ష చేసినా నేను అర్హురాలిని. ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది చెప్పండి. ఒక రోజు నేను ఇంట్లో ఒంటరిగా కూర్చున్నానండి. మా ఇంటి పక్కన ఉన్న అతను నేను ఒంటరిగా ఉండడం చూసి మా ఇంటికి వచ్చాడండి. ఒకసారి ఆ ఇంటి పక్కన మీరే అనుకోండి. ఇంట్లో నేను ఎలా ఉన్నానండి ఒంటరిగా? పక్కింటాడు వచ్చాడండి. వచ్చా ఇంత దగ్గర రాలేదని చెయ్యలేదండి. అక్కడి నుంచి నా వైపు అదోలా చూస్తున్నాడండి. అంత ఆకలితో చూడట్లేదండి.
ఓకే అలా చూస్తున్నాడండి, అలా దగ్గరికి వచ్చాడు, ఎంటనే పట్టుకొని ఏడ్చాడండి. ఇంట్లో చాలా కష్టంగా ఉంటుందండి, బయటకు వెళ్ళాలంటే ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారని భయం వేస్తుందని అలా పట్టుకొని ఏడ్చానండి. నీకు ఉండడానికి ఇల్లు కావాలంతే కదా అని చెప్పి. నీకు ఉండడానికి ఇల్లు కావాలి కదా, కాగితాలు చుట్టకం పెన్నండి అది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా, కక్కుడు పడి మీరు ఇల్లు ఇచ్చి అమ్మాయి అంటే సిగ్గు లేదురా మీకు. పోనీ ఇల్లు ఓకే, పొలాలు రాయించుకున్నాడు ఏంటి మరి? పొలాలు రాయించుకున్నావా? అవును. యాక్చువల్గా నేను ఇంట్లో ఈసారి ఒంటరిగా లేనండి, పక్కింటోడు ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్నాడు, నేనున్నా. ఆయన గారింటికి వెళ్ళానండి, వెళ్ళి అలా లెగలేదండి, అలా పట్టుకోలేదండి. ఎప్పుడు పట్టుకుంటారా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని చాలా ఆర్తనాదాలతో వేడ్చానండి. నీకేం కావాలని అడిగాడండి. నీకేం కావాలి? దున్నుకోవడానికి ఒక పొలం కావాలి అన్నాడు. అప్పా అప్పా అయ్యగారు, ఇంతేనండి జరిగింది. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా? అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఏంటి పెర్ఫార్మెన్స్? నీకు అర్థం కట్టదా అమ్మాయి పాపం ఎంత ఇచ్చిన తర్వాత అలాగే చేశాడంటచ్చు. సిగ్గుండాలి రా ఒక్కొక్కడికి. అమ్మాయి కనబడంగానే సొంగార్చుకోవడం వేరా, నాలు నిప్పులా ఉండాలి. ఆ ఇల్లు ఓకే, పొలం ఓకే, ఆ ఇంట్లో మొత్తం నగలు పట్టుకుపోయిందాడు ఇంటికి వెళ్ళి. ఇల్లు ఓకే, పొలం ఓకే, అల్లు ఇచ్చారు, నగలు పట్టుకోవడం తప్పు కదా. ఆ ఇల్లు పొలం వచ్చిన తర్వాత పొలం దున్నుకుంటూ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నానండి. మళ్ళీ ఒంటరిగా ఉన్నా. ఈ లోపు పాలోడు వచ్చాడండి. పాలోడు నేనండి. అమ్మా పాలు అన్నాడండి. లోపలికి వచ్చాడు. వచ్చాను. ఇంకా దగ్గరకు వచ్చాడండి. ఓరగానే వైపు చూశాడు. చూశాడు. చెల్లమ్మ బాగున్నావా అన్నాడండి. ఇలా ఏడుస్తా చాలా ప్రేమగా అన్నాడండి. చెల్లమ్మ బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. అన్నయ్య చెల్లమ్మ ఉంటా. ఈ లోపు పేపర్ రోడ్ వచ్చాడు. పేపర్ రోడ్ దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరికి వచ్చాడు. నా షష్టి పూర్తికి మీరు రావాలి అన్నాడండి. పాలడికి అంటే బెటర్ కదా కొంచెం. వాళ్ళందరూ వస్తున్నారు, ఇక్కడ నుంచి ఏం చేయలేదా? చేశాడు. ఏం చేశాడు? ఒంటి మీద వేసుకోవడానికి బంగారం లేదని కుమిలి కుమిలి ఏడుస్తున్నప్పుడు వెంటనే తన మెడలో ఉన్న చెయ్యి రింగు అన్ని తీసి నా చేతిలో ఇలాగే పెట్టాడండి. ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా? పాపం ఏమి లేని ఆడదని చూసి పెద్ద మనసు చేసుకుని మీరందరూ ఇచ్చారా? ఆ అమ్మాయి తప్పంటారేంటి? ఆస్తులు తీసుకుంటారండి, 150 తీసుకుంటారు. కానీ ఆస్తులు తీసుకుని పొలాలు తీసుకుంటారా? ఆ పొలాలు ఇచ్చామని చెప్పండి మళ్ళీ మాకు. ఆ పొలాలంటే ఇచ్చాం. వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు, ఈ అమ్మాయి తీసుకుంది. ఈ అమ్మాయి ఇష్టపడిచ్చినప్పుడు వాళ్ళు తీసుకోని అంతే. అది కాదు, తీరు చెప్తారా చెప్పరా అంతకు ముందు? ఒక 100 కొరడా దెబ్బలు కొట్టుకోమని చెప్పండి వాళ్ళకి. ఏం చేశారు? వాళ్ళే కక్కుర్తిపడి ఇచ్చారు కాబట్టి తప్పు. ఇలా గాని చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో నించడం అవ్వదు. ఏం చేస్తాంట్రా? అమ్మాయికి శిక్ష చేయండి. అమ్మాయి అమ్మాయి రెండు సార్లు కొరడాన్ని ముట్టుకోవాలి. మమ్మల్ని అయితే కొట్టాలి, ఆమెనైతే ముట్టుకోవాలా? అదే మాట నా కళ్ళలో చూసి చెప్పండి. సార్ ఏంటి సార్ చెప్పండి సార్. ఆ కళ్ళు చూసావా? మన కాడ అన్ని కుదరవు. తెలుసులే నీ గురించి కానీ.
ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి, తప్పు చేసిన వాడు శిక్ష పడాలి కాబట్టి ఒక 10 కొరడ దెబ్బలు ఆ అమ్మాయి కొట్టుకోవాలి. కొట్టుకోవాలి అంతే. వద్దు వద్దు రే, ఆడపిల్లకి శిక్షలు వేస్తాను, ఆ అమ్మాయి బదులు ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. మీగారు మీరా అసలు అయిన మగాడంటే నువ్వే సుధీర్. అయిపోయినరా, 10 అయిపోయినాయి. 10 కాదు సార్, 9 అయింది. ఇలాంటి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా వదిలేస్తే మీలాంటి కామందులు ఏదైనా రాసి ఇచ్చేస్తారు. అందుకే ఈ అమ్మాయిని మీ సొంత చెల్లెలా చూసుకుంటారా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చేసుకోండి. ఈ రాష్ట్రంలో నేను నించుంటానేరా, ఓటు ఎవరికి వేస్తారా? అదేంట్రా, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పని బాబు ఎవరు లేరు కదా అని చెప్పి నేను తోడుందాం అనుకుంటా. తప్పే ఉంది దాంట్లో? మీరు అమ్మాయి న్యాయం చేయండి, 100 న్యాయం చేస్తాం. ఇంకా అయ్యగారు నేను వెళ్ళొచ్చా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పా కదా. నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. మీ జనాల మధ్యలో నేనెవరు, ఇలా వచ్చాను అలా వెళ్ళిపోతాను. మీరు మీరు క్షేమంగా ఉండండి. అభిరా అయ్యగారు నేను వెళ్ళొచ్చు. జాగ్రత్త అమ్మా. దేవుడా చూసా కదా, మొత్తం నీ పొలం కూడా పట్టుకుపోయింది. ఇప్పుడు తెలియదు నా పొలమా? నీ పేపర్ లో మొత్తం పోయింది పట్టుకొని. ఏం ఆస్తి రాశారు? మొత్తం రాసేసావా? రాసేసావా అంటాడు. ఎక్కడ ఉంటుంది రాది? చెప్పింది కదా. ముగ్గురు పెర్ఫార్మెన్స్ తోటి దుమ్ము తెలిపేశారు. సీను అంటే ఇంకెప్పుడు లేడీ గెటప్ వేసినా హైలైట్ చేస్తాడు. అంటే మన దాంట్లో చాలా మంది ఉన్నారు లేడీ గెటప్ వేసేవాళ్ళు. ఎక్స్ప్రెషన్స్ పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేస్తాం. సూపర్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు, స్కిట్ కు మాత్రం హైలైట్ సీను అని చెప్పొచ్చు. బాగుంది.